ఆఫీస్ లేదా ఆఫీస్ ఎందుకు లేదు ఆర్నే ఉంటది ఆ మరి ఎందుకు లేదు ఏలా భయం లేదా అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ వాడి ఇచ్చే జీతమే బాలేదు అందుకే మానేశన అయితే జీతం బాలేదని మానేశనవా నువ్వు జరిగిందే ఇంటరు దానికి అంతకంటే ఎక్కువ ఎవలితరమా జీతం ఎవడన్నా తలక మాస్నోడు ఇస్తే చేస్తా గానీ నువ్వు కూడా మీ సార్కి జీతం పెంచమని చెప్పు లేకపోతే మాని ఆ మానేయాలనా అయినా ఉండుండి జీతం పెంచాలంటే ఎవరు పెంచుతారు ఎందుకు పెంచుతారు కదా మరి మార్కెట్లో కూరగాయలు ఆకుకూరల రేట్లు ఇష్టం వచ్చినట్టు ఎందుకు పెంచుతున్నారు కిలో టమాటా 90 రూపాయలు అంట ఇంత చిన్న కొత్తిమీర కట్ట 30 రూపాయలు అంట అవును సిస్టర్ ఇది అన్యాయం మోదీకి వానలు పడ్డాయి వరదలు ముంచినాయి అని చెప్తాను పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగినాయి అని చెప్తున్నారు మరి మనకు కూడా జీతం పెంచమని అడగాలి కదా మనకు కూడా పెట్రోల్ చికెన్ మటన్ కిరాయిలు అన్ని పెరిగినాయి జీతం ఎందుకు పెంచుతలేరు నువ్వు చెప్పే పాయింట్ కరెక్టే గానీ ఈ దేశంలో నిత్యావసర సరుకులు పెరిగినప్పుడు ఒక్క రూపాయి కూడా జీతం పెంచింది లేదు ఏం చేద్దాం తల్లి ఏం చేస్తాం ఇట్లానే జాబ్ మానేస్తాం సరే నీ జాబ్ నీ ఇష్టం ఏమన్నా చేసుకో డబ్బును అన్నం పెడితే ఇంత తినిపోతా కూరలు చార్లు ఏం లేవు అడ మామిడికాయ తొక్కున్నది వేసుకొని తినుపు కొన్ని రోజులు కూరగాయలకు దూరం ఉండుడే మంచిది సరే ఆకలి రుచేరు కదా నిద్ర సుఖమేరు కదా అంటారు సరే ఏదో ఒకటి పెట్టు తినక చేస్తానా తినకపోతేనే చచ్చేటట్టున్నా